मंडपेट नियोजकवर्गम कपिलेश्वरपुरम मंडलम कालेरु ग्रामंलो एस्टी बालिकपै लैंगिक दाड़ चेसिन कीचक टीचर्नु तक्षणमे अरेस्ट चेयालनि विधुल नुंडि सस्पेंड चेयालनि कोरुतू रामचंद्रपुरम आर्डीओ कार्यालयं वद्द पीडीएसयू एआईएसएफ శ్రమ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ పి సింధు సుబ్రహ్మణ్యం బాలికకు న్యాయం జరిపించారంటూ వినతిపత్రం అందజేశారు. విజ్ఞప్తి శ్రమ స్వచ్ఛంద సంస్థ ఆలమూరు కపిలేశ్వరం మండలంలో మేము బాలల హక్కుల కోసం పనిచేస్తున్నాము. ఈ బాలికపై జరిగిన అఘాయిత్యాల కోసం మేము విచారణ చేయడానికి వెళ్ళిన క్రమంలో డీఈఓ వచ్చి సమగ్ర విచారణ జరుగుతున్నానని తెలుసుకుని వెళ్తున్న క్రమంలో డీఈఓ వేఖరి ఏ విధంగా ఉందంటే ఆయనకి ఇప్పటివరకు కూడా సంఘటన జరిగి 25 రోజులు అయినప్పటికీ కూడా స్కూల్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు అనే వేఖరిని వాళ్ళు సమాధానంగా చెప్తున్నారు. హెచ్ఎంని నిలదీయగా డీఈఓ నిలదీయగా ఈ సమాచారం మాకు ఎస్పీ పోలీసుల దగ్గర నుంచి రావాలి, అలాంటి సమాచారం రాలేదు మాకు, అందుకని ఇప్పటివరకు మేము రాలేదు, కలెక్టర్ గారి దగ్గర నుంచి రావడం వల్ల ఈ రోజు వచ్చానని డీఈఓ చాలా అసభ్యకరంగా తన వేఖరి కూడా మేము వచ్చి మాట్లాడుతున్నాము, ఒక సభ్య సమాజంలో ఉన్న సోషల్ వర్కర్స్ వచ్చి మాట్లాడుతున్నారనే ఉద్దేశం కూడా లేకుండా తను చాలా వెకిలిగా మాట్లాడుతున్న సందర్భం నిన్న మేము అందరూ ఎదుర్కొన్నాము. పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కాలేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఎస్టీ బాలిక 6వ తరగతి చదువుతుంది. అమ్మాయి మీద గత 28వ తేదీన అక్కడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, ఆయన పేరు మందపాటి నాగేశ్వరరావు అనే కీచక ఉపాధ్యాయుడు ఆవిడ్ని లైంగికంగా ఏదించడం, అదేవిధంగా అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. దాని మీద అంగర పోలీసు వారు మరే కేసు నమోదు చేశారు. 25 రోజులు అవుతున్నా ఆల్క రక్షణ కల్పించలేదు, నిందితున్న అరెస్ట్ చేయలేదు. విద్యాశాఖ అధికారులు పోలీసులు మరే మీనమాసాలు లెక్కిస్తున్నారు. ఎవరైతే ఈ ఎస్టీ బాలిక మరి ఎరకల కులానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ పై స్థాయి అధికారులందరూ కూడా వాళ్ళకి అగ్రవర్ణాలకు ఎవరైతే ఉన్నారో ధనవంతులకు వాళ్ళు కాపు కాస్తున్నారో తక్షణం ఎవరైతే ఉన్నారో ఎవరైతే కీచక ఉపాధ్యాయుడు మందపాటి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలని పోస్కో చట్టం ప్రకారంగా వాళ్ళు 354, 506 పోస్కో ప్రకారంగా కేసు నమోదు చేశారు. అయినా కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. తక్షణం అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాన్ని ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాన్ని మరి వాళ్ళంతా కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు లక్ష్యం కల్పించాలా? మహిళల మీద రాష్ట్ర వ్యాప్తంగా బాలికల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, లైంగిక ఏదింపులు జరుగుతున్నాయి. ప్రభుత్వం మొన్న దారుపుల్లో ఒక అత్యాచారం జరిగింది, దాని మీద కూడా ఇంకా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అమలం. లైంగిక దాడికి పాల్పడినటువంటి సోషల్ టీచర్ నాగేశ్వరరావుని 23 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజుకి అరెస్ట్ చేయలేదు. వాళ్ళు హెచ్ఎం గారు డీఓ కూడా కంప్లైంట్ చేయలేదు, ప్రభుత్వ అధికారులు కంప్లైంట్ చేయలేదు. సోషల్ మీడియా ద్వారా అది బయటకు వస్తే విషయం ఇప్పుడు వాళ్ళ కంగారు పడే ఆదరాబేదరాగా నేను డీఈఓ ఎంక్వైరీని వచ్చాడు. అక్కడ ప్రజా సంఘాలుగా రైతుకూలి సంఘంగా మేము కూడా వెళ్ళాం. వెళ్ళేసరికి ఏమీ లేదని చెప్పేసి కలుతాలు ఎత్తున్నారు. అక్కడ జరిగిన దాన్ని జరగలేదని చెప్పేసి తేల్చుదామని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒక ఎస్సీ అడ్రసిటీ కేసు అయిన వెంటనే ఆ ముద్ద అయిన వెంటనే తీసుకెళ్ళి ఆ సస్పెండ్ చేసి అతను ఆ అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదుపులోకి తీసుకోకుండా ఆ కేసును నీరుగార్చే విధంగా చేస్తూ ఉన్నారు. దీనికి సాక్ష్యాలు ఎలా వస్తాయి? బాధితురాలు చెప్తుంది, తల్లి చెప్తుంది ఇలా జరిగిందని చెప్పేసి. 20 రోజుల నుంచి అమ్మాయి స్కూల్ మానేసి ఇంటికాడ ఉంది, ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు, పాప ఇంటికాడ ఉంది. అలాంటప్పుడు వెంటనే ఎస్సీ అడ్రసిటీ కేసు నమోదు చేసి కలెక్టర్ గారు వచ్చి ఆవిడని పరామర్శించి ఆవిడని తీసుకెళ్ళి హోమ్లో పెట్టవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా?